వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా కోడిపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆవరణలో హైదరాబాద్ నుండి మెదక్ వైపు వెళ్తున్న మైనంపల్లి హనుమంతరావును కలిసిన ఆవుల రాజరెడ్డి మేము మాటల్లో కాదు చేతల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పనున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పథకాల పేరట వారి సొంత మనుషులకు ఒక గ్రామంలో బీసీ సోదరులు 100 కడుపు ఉంటే ఇద్దరికి ఇస్తా ఉన్నారు, మరి మిగతా 98 మంది ఏం పాపం చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మన ట్యాక్స్ డబ్బులు అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరి అబ్బ సొమ్ము కాదు, ఇది మన సొమ్ము, మన డబ్బు, గమనించాలి. 6.5 లక్షల కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం, అది గమనించాలి. ప్రతి మనిషి పైన 1.5 లక్షల రూపాయలు అప్పుంది, అంటే ఇది ఎవరి డబ్బు? మన డబ్బు. ఇది ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఈరోజు కొందరు ఎమ్మెల్యేలు ఏంటంటే మా పార్టీలు ఉంటే మీకు పథకాలు ఇస్తాం, అంటే ఎవరిది పార్టీ డబ్బా ఇదని ఈ ప్రభుత్వాన్ని, ఈ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో ఒక నియోజకవర్గంలో 30,000 ఇండ్లు అప్లై చేస్తే 1,000 ఇండ్లు ఇచ్చారు ఇప్పటివరకు. ఇంకో వారం 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల తర్వాత మీకు ఇల్లు ఇస్తామంటారు. గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చి కొందరికే ఇచ్చి మిగతా వాళ్ళకి ఆపడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ప్రతి ఇంటికి వచ్చి మీకు 10,000 ఇస్తామన్నారు, కానీ శూన్యం ఎగగొట్టిండ్రు. మరి అదేవిధంగా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, దళిత బంధు కానీ, ఇవి మన డబ్బులే మనకి ఇస్తా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వ భూములన్నీ కూడా అమ్మేస్తా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కాస్ట్లీ ల్యాండ్స్ అమ్ముతా ఉన్నారు. రేపు మన బట్టలు కూడా ఇప్పేస్తారు ఈసారి ప్రభుత్వం వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.